కృష్ణా జలాలకు సంబంధించి ఇటీవల పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయడము అత్యంత విలువైన జలాలు వృధాగా సముద్రం పాలవుతుండడము పవర్ జనరేషన్ పేరుతో తెలంగాణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒకటి తక్షణం స్పందించాల్సిన అవసరం పవర్ జనరేషన్ ఆపడం తెలంగాణ వైపు నుంచి రెండవది ఇదంతా కూడా కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి పరిధి ఇంతవరకు నిర్ణయించకపోవడం వల్ల జరుగుతున్న అనర్థాలను గాని లేకుంటే దానివల్ల పెరుగుతున్న వైషమ్యాలు వీటిని దృష్టిలో పెట్టుకుని రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ పరిధిని నిర్ణయించాలనే దాంతో గత 3-4 వారాలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానికి లేఖ రాశారు, సంబంధిత మంత్రికి రాశారు. అక్కడికి పవర్ జనరేషన్ ముఖ్యంగా ఇమ్మీడియట్ థ్రెట్ అది ఉంది. తెలంగాణ ఆపకపోవడం, వచ్చిన నీళ్లు వచ్చినట్టే కిందికి వదలడం అనే దాని మీద కొంచెం ఆందోళనకరమైన పరిస్థితి ఉండడంతో సుప్రీంకోర్టు కూడా వెళ్లడం జరిగింది. దీన్ని అన్ని పాయింట్లు పెడుతూ డిలే అవుతుంది. అందులో సెంటర్ను కూడా పెట్టాం పార్టీగా, ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి. సో దానికి బదులుగా త్వరగానే రియాక్ట్ అయ్యి రావడం అనేది ఓ పెద్ద ముందడుగుగా భావిస్తున్నాం. ఈ గత ఆ చట్టం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే 7 ఏళ్ల తర్వాత ఇది రావడం అనేది మా ప్రభుత్వం వచ్చాక ఇనిషియేటివ్ పాజిటివ్ ఫలితంగా భావిస్తున్నాం సార్. అంటే కేంద్రం ఇచ్చిన గజెట్ తో ప్రకాశం జిల్లాపై పిడుగుపడిందని టీడీపీ ఎమ్మెల్యే సీఎం లేఖ రాశారు, నివేదన చూస్తే ఏ రకంగా అవుతుందో ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తే. ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంది, ఏదైతే పరిధి నిర్ణయించాలన్న వరకు ఓకే, దాంట్లో చాలా చిన్న చిన్నవి ఉన్నాయి కరెక్షన్స్ చేయాల్సినవి. కానీ ఎప్పుడైతే ఒక మధ్యలో ఆర్బిట్రేషన్ లేకుండా పైనుంచి ఎవరో కంట్రోల్ లేకుండా ఇక్కడ ఇద్దరమే తేల్చుకునేయడానికి అవకాశం లేని ఒక పరిస్థితి, సమస్యాత్మకమైన పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం సృష్టించాక ముందు దాన్ని దాటుకోవడానికి దీనికోసం మీరే దీన్ని నిర్ణయించండి, ఆల్రెడీ చట్టంలో ఉన్న ప్రకారం అన్నాం. ఇందులో కొన్ని అబ్జెక్షనబుల్ పాయింట్స్ ఉన్నాయి, మార్చాల్సినవి ఉన్నాయి, అవన్నీ జరుగుతాయి. అయితే ఇన్నాళ్ళు దీన్ని పట్టించుకునే వాళ్ళు అసలు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి గారు ఏమీ చేయట్లేదన్నారు. మరి ఒక ఫలితం సాధించి వచ్చినాక దాని మీద చెప్పాలి, కానీ ఇమ్మీడియట్ రాగం మార్చింగ్ ఒకటి, స్వరం మార్చింగ్ దాంట్లోకి వెళ్ళడం అనేది వాళ్ళు కేవలం రాజకీయం తప్ప ఏం చేయదలుచుకోలేదు అన్నట్టు అర్థం అవుతుంది. మరోసారి కూడా లేఖలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పునరాలోచించాలని ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అది ఇంకా అంతకంటే చౌకబారు దిగదారుడు రాజకీయం లేదమ్మా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు వీ డోంట్ బ్లేమ్ ఆ లోకల్ ఎమ్మెల్యేస్ కూడా, వాళ్ళు ఒక రకమైన ఒక అపోహలను క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజు అదే చేయాలని చూశారు. రాజశేఖర రెడ్డి గారు అన్ని ప్రాంతాలకు సమంగా న్యాయం చేయాలని తలపెట్టినప్పుడు ఇమ్మీడియట్ ఇక్కడ వచ్చి కృష్ణా బ్యారేజ్ మీద గొడవ చేశారు. ఆఖరికి ఏమైంది, అదే పులిచింతలే ఈరోజు సేవ్ చేస్తుంది. పోలవరం నుంచి పట్టిసీమ కూడా వాళ్ళ ఆకారమే వాడాల్సి వచ్చింది, రేపు ఆ నీళ్ళు వస్తాయి. రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ జిల్లాకు ఏ ప్రాంతానికి అన్యాయం జరగకపోగా న్యాయం మరింతగా చేయాలనేది ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే దీంట్లో దౌర్భాగ్యం దిగజారుడుతనం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు కాదు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అనాలి. ఆయన 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 స్టాండ్ ఏందో చెప్పట్లా, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అయినప్పుడు ఎంతసేపు ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చోవాలి మాట్లాడుకోవాలనుకుంటున్నారు తప్ప ఏ ముఖ్యమంత్రి ముందుకు వస్తున్నారని ఇక్కడి నుంచి పోవడానికి అది గురించి చెప్పట్లేదు. రెండవది, ప్రకాశం జిల్లా వాళ్ళు తన పార్టీ వాళ్ళు అంటుంటే మేము అడుగుతున్నాం ఆయన స్టాండ్ ఏంటని, ఆ జిల్లా వాళ్ళని వదిలేయండి. తెలుగుదేశం పార్టీ వైఖరి రాయలసీమకు సంబంధించినంత వరకు వరద జలాలను ఒడిసి పట్టుకోవడానికి తక్కువ సమయంలో ఎక్కువ నీళ్లు తీసుకోవడానికి సప్లిమెంట్ చేసే రకమైన లిఫ్ట్ పెడుతున్నప్పుడు దాని మీద వాళ్ళ వైఖరి ఏంటి? ఆ రోజు ఇప్పుడు మళ్లీ మళ్లీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని చెప్పమనండి, నిన్ననో మనను అన్నట్టుండే మాట్లాడతారు రేపు మాట్లాడతారు, అది ఆయన మాట్లాడట్లా. వీళ్ళను గిల్లి ఇక్కడి నుంచి అంటున్నాడు, చిత్తూరులో గిల్లి తెలంగాణ వాదనను సపోర్ట్ చేసే రకంగా అక్కడ వాళ్లతో ఎన్జీటీలో వేయించాడు, మరి ఆయన వైఖరి చెప్పాలి. 5 ఏళ్లు ఉన్నప్పుడు ఇదే చట్టంలో ఉన్న కేఆర్ఎంపీ పరిధిని నిర్ణయించే పని ఎందుకు చేయించలేకపోయారు? పాలమూరు రంగారెడ్డి అడ్డంగా వాళ్ళు పూర్తి చేసేస్తే ఆ హయాంలోనే 800 అడుగుల్లో దాన్ని ఎందుకు ఆపలేకపోయారు?
అలాగే దానికి ఏం పరిష్కారం ఏం చేయాలనుకున్నారు? అటువైపు నీళ్లు 800 అడుగుల్లోనే తీస్తుంటారు. ఈ రోజు ప్రపంచమంతా చూస్తుంది, ప్రతి ఒక్కరూ ఎవరిని కదిలించినా కూడా వచ్చిన నీళ్లు ఒక్క చుక్క కూడా నిలబడకుండా కిందికి పవర్ జనరేషన్ పేరుతో కొట్టేస్తుంటే తెలంగాణ దాని గురించి ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లేదు? పైగా ప్రకాశం జిల్లాలతో లేని అనుమానాలు రేజ్ చేయించాలని చూస్తున్నారు. వాటికి ఆన్సర్ ఇచ్చాం, మా మంత్రి ఇచ్చారు, మేమందరం చెప్తున్నాం. దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ప్లాన్ రెడీ అవుతుంది. ఆల్రెడీ 1,200 కోట్లు ఖర్చు పెట్టారు. అటు లెఫ్ట్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో కానీ రైట్ కెనాల్లో కానీ వాటర్ ఇచ్చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు. పైగా ఈ లిఫ్ట్ వల్ల ఆ రాళ్లపాడు ప్రాజెక్టుకు దానికి సోమశీల నుంచి అక్కడి నుంచి కూడా నీళ్లు వెళ్లే అవకాశం ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాకు ఏ రకంగా నష్టం జరగదు. పైగా వెలుగొండను పూర్తి చేస్తున్నది ఫాస్ట్ గా మేం చేస్తున్నాం. సో ఎక్కడా అన్యాయం జరగకపోగా మరింత న్యాయం జరగడానికి ఫ్యూచర్ లో ఎవరైనా మన ప్రయోజనాలకు భంగం కలిగించడానికి కూడా అవకాశం లేని రకంగా పక్కా ఏర్పాట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందులో భాగంగానే దీనికి సంబంధించినంత వరకు నీళ్ల సమస్య ఎప్పుడైనా సరే అది రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలకు దారితీసే సమస్యగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే నేపథ్యంలో వీలైనంత వరకు సంయమనంతో దాన్ని పరిష్కరించుకోవాలనుకుంటున్నారు. ఆఖరికు ఆయన తీసుకున్న లైనే కరెక్ట్ అనే విషయం గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసినా కూడా అర్థమవుతుంది. సార్, అంటే నామినేటెడ్ పదవులు లాస్ట్ మినిట్ లో బ్రేక్ పడతా ఉన్నాయి, ఎటువంటి కసరత్తు జరుగుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది సార్? మామూలు ఎవరికైనా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఎప్పుడైతే సోషల్ జస్టిస్ చేయాలనుకుంటున్నాం, 50% అచీవ్ చేయాలని చూస్తున్నాం, మహిళలకు 50% ఇవ్వాలనేది పెట్టుకున్నాం. సో దానివల్ల కొంత ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ లో అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫైనల్ లిస్ట్ తయారు కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అవి చేయాల్సింది, కొంచెం లేట్ అవుతుంది. సరే ఈవినింగ్ రాత్రి పూట ఎందుకులే పొద్దున్నే చేద్దామని అనుకున్నాను. మీడియా కూడా మార్నింగ్ ఇస్తే బెటర్ అనేది, అంతే తప్ప వేరే కారణం. విశాఖ స్టీల్ కి సంబంధించి ప్రభుత్వం కనుక చిత్తశుద్దితో ముందుకొస్తే మేము ఎలాంటి సహకారం అందించడానికి ముందుకొస్తామని టీడీపీ ఎంపీలు చెప్పారు. మళ్ళీ అది రైడర్ పెడితే ఎట్లా చిత్తశుద్ది? చిత్తశుద్ది కాక ఏం శుద్ధి ఉంటుంది? వేరే రకంగా ఏం చెప్పేది లేదు. దీంట్లో రాజకీయం ఏం లేదు. ఆ రోజు అంటున్నాం, ఈ రోజు అంటున్నాం, అది కేంద్ర ప్రభుత్వం ఆస్తి. బట్ అట్ ది సేమ్ టైం మనకు సెంటిమెంట్ తో కూడింది. ప్రాణాలు, విలువైన ప్రాణాలు కోల్పోయి ఉద్యమంలాగా చేసుకుని తీసుకొచ్చింది. దానికి సరైన వనరులు ఏర్పాటు చేయనందువల్ల నష్టాలు వస్తున్నాయి. కాబట్టి మైనింగ్ ఇది దీనికి సంబంధించి డెడికేటెడ్ పెట్టి ఇప్పుడున్న లాసెస్ తగ్గించడానికి దాన్ని ఈక్విటీ కింద మార్చి చిన్న చిన్న ఆల్టర్నేటివ్స్ అన్ని చెప్పాం. దానివైపు ఖచ్చితంగా ఇంప్రెస్ చేయడానికి రేపు పార్లమెంటు వేదిక కూడా మననే మీటింగ్ లో జరిగినప్పుడు నేను తీర్మానం చేశారు. వాళ్ళు గళం కలిపితే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఏం చేయాలనో చెప్పకుండా ఊరికి మీరు చిత్తశుద్దితోనో మీరు నిజంగా నిజాయితీతోనంటే అది ఎట్లా ప్రూవ్ చేయాలనేది ఎవరికి అర్థం కాదు. ఖచ్చితంగా నిజాయితీతోనే చిత్తశుద్దితోనే ట్రై చేస్తాం. ఆ చేసేటప్పుడు ప్రతిపక్షంగా వాళ్ళు కూడా గొంతు కలిపితే పార్లమెంటు వేదికగా కలిపి ఆ బలం ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది.